అలా ఇట్లైంది. మొన్ననే పవన్ సార్ వారాహి రథమికి యాత్ర చేస్తుండు, ఇంకా బగ్గని రోజులున్న యాత్ర కనుకున్నా, కానీ ఇదేందో ఇయాల్టికి ఆఖరి రోజు. అంటే మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టుడు కాదు గాని తొలుత విడత యాత్రకు బ్రేక్ ఆట. పాదయాత్రల కాలం పాత పడ్డదని వారాహి యాత్ర ముంగటేసుకున్నాడు జనసేన పెబ్బ పవన్ కళ్యాణ్ సారు. ఇలచ్చనే ఎజెండాగా పంకపాటినే టార్గెట్గా 40 తిట్లు 4 సొట్లు పెట్టుకుంటాపోయిండు. ఏపీ అభివృద్ధి కావాలనంటే రాష్ట్రం ఇంకా అప్పుల కుప్పగా మారద్దంటే పంకనట్లు వీకేయాలని ప్రతి ఊళ్ళో చెప్పుకుంటా పోయిండు పవన్ సారు. ఇక ఎక్కడికి పోయినా జనం సముద్రం లెక్కనే వచ్చిర్రు. మరి ఇంట్లో ఎంతమంది ఓటేసే పబ్లిక్కో ఎంతమంది నోట్లు తీసుకున్న పబ్లిక్కో తెలియదు, కానీ వారాహ యాత్రను అయితే సక్సెస్ అంటుర్రు జన సైనికులు. మరి ఈ యాత్రతోటి పోయిన తాప 2 జాగాలలో ఓడిపోయిన పవన్ సారు ఈ తాప 1 సీటన్న గెలిస్తే నిజంగా ఈ వారాహి యాత్ర సక్సెస్ అయినట్టే. ఏడవోగొట్టుకుంటే ఆడనే ఎంకులాడాలన్నట్టు ఎక్కడైతే ఓడిపోయిండో అదే భీమవరం నుంచి మళ్ళీ పోటీ చేస్తాడట పవన్ సారు. ఈ తాప 34 సీట్లు పక్కా గెలుస్తామని క్లారిటీ ఇస్తుండు. మరి లగ్గానికి వచ్చిన వాళ్ళంతా తినిపోతారు కానీ కట్నాలు చదివియ్యరన్నట్టు, సభలకు వచ్చిన వాళ్ళంతా నోట్లు పట్టకపోతారు కానీ ఓట్లెయ్యరు అనేది పోయిన తాపనే తెలిసి వచ్చింది పవన్ సారుకు. మరి ఈసారి గెలుస్తాడా లేదా అన్నది ఎలచ్చన తర్వాతనే తెలుస్తుంది.